ఎన్నికల తరువాత ఎన్నికల ముందు కూడా మనం పలు సర్వేల గురించి అయితే మాట్లాడుకున్నాం. అందులో మెజారిటీ సర్వేలన్నీ కూడా కూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది. అయితే వైసీపీ నేతలు మాత్రం అబ్బాయి ఏమేమి నమ్మట్లేదు, Y0 175 అని ఈ రోజుకి మేము నమ్ముతున్నాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఐపాక్ టీంతో మాట్లాడుతూ మనం అద్భుత ఫలితాలను చూడబోతున్నాం, 2019కి మించి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి ఆయన అనుకున్నారు. 2019కి మించి ఫలితాలంటే 151కి మించి సీట్లు అని పాపం అనుకుని వైసీపీ నేతలందరూ జబ్బలు జరుచుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడిన తర్వాత పందాలు కూడా కడుతున్నారట. అయితే వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి అవినీతి పత్రిక నిర్వహించినటువంటి ఒక సర్వేలో దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. ఆ సర్వే అనుకోకుండా కొంచెం లీక్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఏంటి ఆ దిమ్మ తిరిగే ఫలితాలు అంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, భారతి రెడ్డి గారి పత్రిక అంటే మీకు అర్థమయ్యే ఉండదు ఏ పత్రిక, మనం ప్రత్యేకించి ఆ పేరైతే చెప్పవసరం లేదు. సో ఈ అవినీతి పత్రిక చేసినటువంటి సర్వేలో వాళ్ళకే మైండ్ దిమ్మ తిరిగే ఫలితాలు ఎదురయ్యాయి. ఒక రకంగా భారతి రెడ్డి గారికి ఆ చూడగానే తల మొత్తం గిర్రు తిరిగిందంట ఫలితాలు చూడగానే. ఎందుకంటే సొంత పత్రిక చేసినటువంటి సర్వేలోనే అస్సాం అని తేలిపోయింది, అస్సాం ట్రైన్కి టికెట్ బుక్ చేసుకోవడమేనని చెప్పి తేలిపోయింది. సో ఆ పత్రిక చేసినటువంటి సర్వేలో ఈ పార్టీకి, వైఎస్ఆర్సిపి పార్టీకి 45 నుంచి 51 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని, 3 నుంచి 4 మాత్రమే పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సొంత పత్రిక చేసినటువంటి సర్వేలో తేలింది. అంటే కూటమికి దాదాపుగా 125 నుంచి 130 సీట్లు రాబోతున్నాయి అనేది సొంత పత్రిక సర్వేలోనే తేలింది. ఎప్పుడైతే కూటమికి 125 నుంచి 130 సీట్లు రాబోతున్నాయి అని సొంత పత్రిక సర్వేలో వచ్చిందో, ఎప్పుడైతే కూటమి దాదాపుగా 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకోబోతుంది అని సొంత పత్రిక సర్వేలో వచ్చిందో, ఆ వైసీపీ నేతలకు ఎవరికి మింగుడుపడని అంశం. ఇది ఆ నోట ఈ నోట లీక్ అయ్యి ఇప్పుడు వైసీపీ నేతల దగ్గరికి చేరేటప్పటికి పందాలు కాసిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి సరే 175 కాకపోతే ఆ మెజారిటీ ఫిగర్ అన్న వస్తుందిలే, 100 సీట్లు అన్న వస్తాయిలే, పోనీ 50 పోతే పోయి, గతంలో వచ్చిన 50 పోతే పోతాయి, 100 సీట్లైనా వస్తాయి అని చెప్పి చాలామంది ఆశతో పందాలు కాశారు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు లబోదిబోం అంటూ నెత్తిన సెంగేసుకునే పరిస్థితి. ఎందుకంటే సరే మిగతా సర్వేలన్నీ వాళ్ళకి అనుకూలంగా రాలేదు, సరే అవన్నీ అబద్ధాలు మీరు నమ్మొద్దు అనుకుందాం. ప్రశాంత్ కిషోర్ సర్వేని నమ్ముతారుగా, సొంత పత్రిక చేసుకునే సర్వే ఏమి అబద్ధం సర్వే చేసుకోదుగా, సొంత పత్రిక ఏం ఫేక్ సర్వే చేసుకోదు కదా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వైసీపీ పార్టీ ఎత్తిపోతుందని ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలకు చెందినటువంటి పత్రికే తేల్చి చెప్పింది. సో అంతర్గతంగా వచ్చినటువంటి ఈ సర్వే రిపోర్టు సాధారణంగా బయటికి రాని వల్ల కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళకే మోర్చొచ్చిన పరిస్థితి. ఓడిపోతారని కొద్ది గొప్ప మొదటి నుంచి అనుమానం ఉన్నా ఇంత దారుణంగా ఓడిపోతారని చెప్పి ఆడు ఊహించలా. కనీసం 2014 ఫలితాలైనా ఆ వస్తేలే మనకు కొద్దిగా అటు ఇటు అయినా కానీ బలమైన ప్రతిపక్షంగా అయినా నిలబడొచ్చని చాలామంది అనుకుని ఉంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిపాజిట్లు గల్లంత అయిపోయి ఏదైనా తేడా వస్తే ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి వచ్చే అవకాశం. ఇది కూడా ఏది సానుకూల ఓటింగ్ ఉంటుందని చెప్పి వీళ్ళు చేసుకున్నటువంటి అంచనా, పెరిగిన మహిళా ఓటింగ్ అంతా మాకే ఉంటుందని చెప్పి వీడు ఒక అంచనాకు వచ్చి చేసినటువంటి సర్వే ఇది. బట్ ఫలితాలు ఎప్పుడైతే తారుమారయ్యాయో వీరికి ఏంటంటే నోట మాట రాని పరిస్థితి. లండన్ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదా భారతీ రెడ్డి మోహన్ కానివ్వండి మొత్తం దిగాలిగా అయిపోయింది. వాస్తవానికి ఒక రకా శాడ్నెస్తోనే లండన్ పర్యటన కూడా వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫలితాలు అంటే ఎన్నికలకు ముందు ఏం ఫలితాలు వచ్చాయో వాళ్ళ సర్వేలో మనకైతే తెలియదు, కానీ ఎన్నికల తరువాత పోలింగ్ పర్సెంటేజ్ పెరగడంతో కొంత ఆశ పుట్టింది. ఆ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ అంతా ప్రభుత్వ అనుకూల ఓటింగే కాబట్టి మనం బయట పడుతున్నామేమోనని ఒక అనుమానంతో వాళ్ళు అంతర్గతంగా ఒక సర్వేనైతే నిర్వహించారు, పకడ్బందీ సర్వేనే నిర్వహించారు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా ఇదేదో ప్రజల మెప్పు కోసం చేసినటువంటి సర్వే కాదు, వాస్తవ స్థితిని తెలుసుకోవడం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే. సో చేసిన తర్వాత దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. ఒక రకంగా సర్వేని చూసి వాళ్లే నమ్మలేని పరిస్థితి. ఏంటి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, కూటమికి 130 సీట్లకు పైగా వస్తే వైసీపీ పార్టీకి 40 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయా, గట్టిగా 5 MP స్థానాలు కూడా రావా అని వాళ్లకు వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి. ఆ ఫలితాలు ఎప్పుడైతే బయట వాళ్ళకి తెలిసిందో వాళ్ళంతా నెత్తిన చెంగేసుకునే పరిస్థితి. ఎందుకంటే పాపం పందాలు కాసిన వాళ్ళు లేదా ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తామని ఆశతో ఉన్నవాళ్ళు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఉత్సాహం చూసి అబ్బాయి ఇంకేంటి మేము గెలిచేస్తున్నామని చెప్పి ధీమాగా రొమ్ములు విరుచుకుని రోడ్ల వెంట తిరిగిన వాళ్ళందరూ కూడా నీరసం వచ్చి దెబ్బకి నెత్తిన చెంగేసుకుని అదే ఫ్యాన్ కింద కూర్చోవలసిన పరిస్థితి. ఎందుకంటే అంత దారుణమైన ఫలితాలు రాబోతున్నాయని సొంత పత్రిక చెప్పటంతో ఇక వాళ్ళకి ఏమి పరిస్థితి, ఇంకా వేరే సర్వేలతో సంబంధం లేదు. సాధారణంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి జాతీయ సర్వేల దగ్గర మొదలు పెడితే ప్రాంతీయ సర్వే వరకు ఏ సర్వే కూడా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఇవ్వలేదు, అది గెలుస్తుందని అక్కడ చెప్పలా.
కానీ ఎప్పుడైతే ఆ సొంత పార్టీ సర్వే చేసినటువంటి ఎన్ఆర్ సర్వేలోనే దారుణ పరాజయాన్ని చూస్తున్నామని చేశారో, ఇక అంతకంటే ఏముంటుంది, ఇంకొక రకంగా వీళ్ళు మెరుగైన ఆ సర్వేనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కొద్ది గొప్ప బెనిఫిట్ ఉండే అంశాలను పరిగణలో తీసుకుని చేసుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అంతకంటే దారుణమైన ఫలితాలు ఉంటాయి. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో నిన్న లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కూడా ఒక రకమైన తీవ్ర నిరాశ నిస్పృహలతోనే లండన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆశావాహ ఫలితాలు వస్తాయి. కనీసం ఓడిపోయినా టఫ్ ఫైట్, ఏదో 5 సీట్లు 10 సీట్లు ఆ తేడాలో ఓడిపోతామేమో, అంతకు మించి ఉండదేమో మనకి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకో ఆలోచనలో కూడా ఉన్నాడంట, నిజంగా టఫ్ ఫైట్ వచ్చి 5-10 సీట్లు తేడాతో ఓడిపోతే కొంతమందిని కొనేసైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని కూడా కొన్న వార్తలు అయితే వచ్చాయి. సో సరే అది అనుకుంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఆ దగ్గర దాకా వెళ్తే కొనే దొమ్మ ఆ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలకు అవసరమైతే వాళ్ళు కొనలేరు కానీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అవసరమైతే 150 మందిని కూడా కొంటాడు, ఎందుకంటే అంత డబ్బు ఉంది. ఏది అమ్ముడిపోయే వాళ్ళు ఉంటే అలాగని అందరూ అమ్ముడిపోరు అనుకోండి, ఎందుకంటే 2019లో 23 స్థానాలు వస్తేనే అందులో 2-3 లాక్కోగలిగారు తప్ప మిగతా వాళ్ళు లాక్కోలేకపోయారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు అందరూ అమ్ముడిపోయే వాళ్ళు ఉండరు. మొత్తంగా సొంత పత్రికలో చేసినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో దిమ్మ తిరిగే ఫలితాలు ఇచ్చినాయి. భారతీ రెడ్డికి కూడా కళ్ళు బైర్లు గమ్మే ఫలితాలు అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆప్ ద రికార్డ్ కానివ్వండి లేకపోతే ఇంకో చోట కానివ్వండి, ఆ వైసీపీ నేతలు దిగాలుగా డేలా పడిపోయిన పరిస్థితి. ఇప్పటివరకు జబ్బలు చలిసి మేసాలు తిప్పి తొడలు కొట్టి మే 4 తర్వాత చూసుకుందామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు కూడా ఇప్పుడు గుమ్ము నుండిపోయి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి అంత. ఎందుకంటే నేనేమి చేస్తా లింగా అని చెప్పేది ఉంది కదా సామెతలాగా. సో అలాగా ఇప్పటివరకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఇప్పటివరకు వస్తుందని ఆశ ధీమతో పందాలు కాశారు, లేదా ఇంకోటి చేశారు. పోనీ పార్టీకి సాధారణంగా ఎవరైనా పార్టీకి వెళ్తే సరే మన పనులు అవుతాయనో మనకు ఉపయోగపడతానో అనుకుంటారు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా అనుకునేది అదే. బట్ ఓడిపోతున్నామని ముందే తెలిస్తే, అది కూడా సొంత పత్రికలు సొంత పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలోనే దారుణంగా ఓడిపోతున్నామని తెలిస్తే ఇక ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇంత దారుణంగా ఓడిపోతామని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ అద్భుత ఫలితాలు రాబోతున్నాయి, 2019 మించి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి మేకపోతు గంభీర్యం ప్రదర్శించడం ఏదైతే ఉందో ఒక రకంగా ఇది మెచ్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి మేకపోతు గంభీర్యానికి మెచ్చుకోవాలి. కానీ ఏదో మేడి పండు చూడు మేలుమై ఉండు పొట్టవైపు చూడు పురుగులుండని, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు గంభీరం కనపడ్డాడంటే పార్టీ కేడర్ని కాపాడుకోవడానికి, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు, ఎందుకంటే ఏజెంట్లు రేపొద్దున పోలింగ్ బూత్లో కౌంటింగ్ రోజు కూర్చోవాలి కాబట్టి. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 చేతులు ఎత్తే రేపు కౌంటింగ్ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా కౌంటింగ్ ఏజెంట్లు దొరకరు. సో అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. మొత్తంగా అవినీతి పత్రిక ఏదైతే జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిల చేతలో ఉండి నడవబడే అవినీతి పత్రిక ఉందో ఆ పత్రిక సర్వేలోనే వైసీపీ ఎత్తిపోయింది అని స్పష్టంగా తేల్చి చెప్పినట్టుగా సర్వేలు రావడంతో ఇప్పుడు ఒక్కొక్కరి నోట మాట వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పి అందరూ మాట్లాడుకునే పరిస్థితి.